సుజరా సుబ్రహ్మణ్యం గారికి స్వాగతం పలుకుతూ మన దాస సుబ్బారావు గారు ఆయన ఒక వ్యాపార కుటుంబంలో పుట్టి 1900 గుంటూరులో జరిగిన ఉద్యమానికి విద్యార్థుల ఉద్యమానికి వెళ్ళినప్పుడు అక్కడ కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో 2 తోటాలు ఆయన వెన్నెముకలో దిగిపోవడం, అవి తీస్తే చనిపోతారని చెప్పడంతో అవి తీయకుండా వాటితో పాటు ఆయన జీవన గమనం సాగించేసిన నేపథ్యం ఉంది. ఆయన నిస్వార్థంగా ఈ యొక్క కాంగ్రెస్ కార్యకలాపాలను అన్నింటినీ వెనకుండి చూసేవాళ్ళు. అదేవిధంగా అటువంటి మహానుభావుడు ఈ రోజుని మన రాజమండ్రిలో ఉండడం, తోటాలతో సావాసం చేసి జీవితాంతం తోటాలతో ఉన్న వ్యక్తిగా ఆయన ఈ స్వతంత్రోద్యమ కాలంలో రాజమండ్రిలో ప్రముఖ స్థానాన్ని పొందారు. వారిని ఈరోజు స్మరించుకుంటున్నాం. నమస్కారం. భారత ఆజాదీకి అమృతోత్సవంలో భాగంగా మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి మాసోత్సవ కమిటీ చైర్మన్ శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి గారికి, అలాగే ఈరోజు 22వ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఏపీఐఏసీ చైర్మన్ శ్రీకాకుళపు సర్వామ సుబ్రహ్మణ్యం గారికి, మరి ఇతర అతిథులందరికీ కూడా నమస్కరించుకుంటూ, దాసరి సుబ్బారావు గారు ఇదే రోజున గుంటూరులో ఉద్యమంలో పాల్గొని ఆయన తుపాకీ గుళ్ళకి ఆయన ఇదయ్యారు. ఇప్పటికీ కరెక్ట్గా 80 సంవత్సరాలు అయింది. 80 సంవత్సరాల క్రితం ఇదే రోజున గుంటూరులో ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆయన ఎందరో మహానుభావులు. నిజంగా రాజమండ్రి చరిత్ర ఘన చరిత్ర ఉందనడానికి కారణం ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఉద్యమకారిని కుటుంబాన్ని మనం తీసుకురావడం, వాళ్ళకి సత్కారం చేయడం అనేది ఒక ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నాం. ఈరోజు 22వ రోజు కూడా మనం సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. మనం రాబోయే రోజుల్లో కూడా 23వ తారీఖున టంగుటూరు ప్రకాశం పంతులు గారి జయంతి రోజున ముగింపు కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని కూడా విచ్చేవలసిందిగా కోరుచున్నాం. తమ్ముడు శివరామ సుబ్రహ్మణ్యం గారికి ఆహుతులైన ఈ ఉత్సవ కమిటీ మెంబర్స్కి, ముఖ్యంగా ఆంధ్రకేసరి యువజన సమితి కార్యవర్గానికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు చేస్తూ, దాసరి సుబ్బారావు గారు అంటే మా తండ్రి గారు 1942 క్విట్ ఇండియా మూమెంట్లో గుంటూరులో, ఆయన వైజాగ్లో ఓన్లీ బీకామ్ అక్కడే ఉండేది, అక్కడ చదువుతూ వార్ మూమెంట్లో గుంటూరు షిఫ్ట్ అయితే గుంటూరుకి అందరూ వచ్చేసారు. అక్కడ గుంటూరులో స్టూడెంట్ మూమెంట్ రన్ అవుతుంది. ఆ రన్ అవుతున్నప్పుడు క్విట్ ఇండియా మూమెంట్లో ఆయన స్టూడెంట్ మూమెంట్ని లీడ్ చేస్తున్నప్పుడు తుపాకీ గుళ్ళు తగిలాయి. తుపాకీ గుళ్ళు 2 గుళ్ళు తగలగానే వెంటనే అక్కడ పడిపోవడం, తణుకులో మా తండ్రి గారి తాలూకు మధ్యల చిన్న సత్యనారాయణ గారిని ఆయన స్వామి గారు ఆయన్ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయడం, దాని తర్వాత ఆయన బతికి బయట కట్టడం, తర్వాత అప్పటి నుంచి ఈరోజు వరకు మన 92లో చనిపోయారు. అప్పటి వరకు సమాజంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నిస్వార్థమైన జీవితం లీడ్ చేశారు. ఆయన చేసే కార్యక్రమాలన్నింటిలోనూ ఒక అర్థం ఉండేది. ఆయన్ని చూసి మేమందరం కూడా ఈ సమాజంలో ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో మా కార్యక్రమాలు మా దైనందిన జీవితం గడుపుతూ సమాజానికి కూడా ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తూ మేము ముందుకు నడుస్తున్నాం. ఆయన ఆశయసిద్ధికి మేమందరం పునరంకితం అవుతామని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. సభాయన మహా, ఈరోజు అమృతోత్సవాల భాగంగా మన ఆంధ్రకేసరి యువజన సమితి వారు, నెక్స్ట్ జక్కంపూడి విజయలక్ష్మి గారు కమిటీ కింద ప్రతిరోజు కూడా ఒక స్వాతంత్ర సమరయోధుడికి కార్యక్రమం తలపెట్టారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం కింద మనందరం కూడా భావిస్తున్నాం. అందరూ కూడా వాలంటరీగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. నిజంగా మన రాజమండ్రి కళలకు కానీ ఏ కార్యక్రమానికైనా సరే పుట్టినిల్లు ఇది. ఇలాంటి కార్యక్రమాలు ఎదురు కూడా మనందరం కూడా తలపెట్టి చేయవలసిన ఉంది. మా నాన్నగారు గుంటూరులో జిన్నా టవర్లో 2 తుపాకీ గుళ్ళు తగిలాయి. ఆ రోజున అవి రిమూవ్ చేస్తానంటే బెడ్రీట్ని అవ్వచ్చని చెప్పారని ఆ గుళ్ళు మా నాన్నగారు తొడలోనే ఉంచుకుని 50 సంవత్సరాలు ఆయన జీవించారు ఈ తుపాకీ గుళ్ళతోటి. నాన్నగారు రాజమండ్రికి కూడా చాలా సేవ చేయడం జరిగింది. మా నాన్నగారి పేరు చెప్తే అందరికీ కూడా ఇంచుమించుగా తెలుసు. వారి కొడుగ్గా పట్టడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. మా తల్లిగారు ఈరోజు 90 సంవత్సరాలు
ఆవిడ ఈ రోజు వరకు కూడా జుట్టు తెల్లపడలేదు, ఆవిడకి బీపీ లేదు, షుగర్ లేదు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు సమితి వారు వచ్చి మా అమ్మగారు సన్మానం చేస్తానన్న కూడా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నాకు కృతజ్ఞత. మా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ చాలా నా నమస్కారాలు. మా నాన్నగారి ఏదైనా మీటింగ్కి వెళ్తే మా నాన్నగారు కూడా నేను ఉండేవాడిని. మా నాన్నగారు చాలా భావోద్వేగంతో మాట్లాడేవారు. మా నాన్నగారు 1942 క్విట్ ఇండియా మూమెంట్లో హాస్పిటల్కి వెళ్తే ప్రతివాది భయంకరాచార్య గారు అని చెప్పి ఈజ్ అ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, ఆల్ ఇండియా గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. ఆయన పక్కబెట్టలో ఉండేవారు, మా ఫాదర్ పక్కబెట్టలో. మా ఫాదర్కి ఇన్స్పిరేషన్ ఇస్తూ ఆయనకి బుక్స్ ఇచ్చేవారు ప్రతివాది భయంకరాచార్య గారు. మా ఫాదర్ చెప్పేవారు అన్నమాట ఎలా ఉండాలి, ఎలా జీవించాలన్నది మా ఫాదర్ చెప్పారు. అదేవిధంగా మా అన్నదమ్ములు అందరం, మా సిస్టర్స్ అందరూ కూడా అదేవిధంగా సాత్వికంగానే ఉంటూ ఏదో విధంగా సమాజ సేవ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఆంధ్రకేశ్వర యువజన సమితి ద్వారా రావడం మాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా ఆంధ్రకేశ్వర యువజన సమితికి ఫౌండర్ మెంబర్ మా ఫాదర్, ఫౌండర్ సెక్రటరీ మా ఫాదర్. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు హ్యావ్ దిస్ ఆర్గనైజేషన్ ఆనర్డ్ టు మై ఫాదర్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కరిస్తూ ఈ ఆజాదీ కా అమృతోత్సవంలో కార్యక్రమంలో భాగంగా మన రాజమహేంద్రవరంలో ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో గత 20 రోజులుగా స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో, వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని స్మరించుకోవడం, వారి కుటుంబ సభ్యులను సత్కరించుకోవడం, స్వాతంత్ర సమరార్జనలో వాళ్ళు ఏ రకంగా అయితే త్యాగాలు చేశారో, ఈ స్వాతంత్ర దినోత్సవాల 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఏర్పడినటువంటి ఈ భారతదేశంలో ఆనాటి వీరులందరినీ కూడా గౌరవించుకోవడానికి, గుర్తించుకోవడానికి, స్మరించుకోవడానికి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆంధ్రకేసరి యువజన సమితి. దాంట్లో మా వదిన గారు జగ్గంపూడి విజయలక్ష్మి గారు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దేశం పట్ల ఒక ప్రేమని, దేశం పట్ల ఒక గౌరవాన్ని, దేశం గురించి త్యాగం చేసినటువంటి కుటుంబ సభ్యుల్ని మరి గౌరవించుకునే కార్యక్రమం. నాకు తెలిసి భారతదేశం మొత్తం మీద ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తుండొచ్చు, కానీ రాజమహేంద్రవరంలోనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. రాజమండ్రి నుండి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వారందరికీ కూడా మా కుటుంబ సభ్యులను కలుసుకోవడమే కాకుండా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా తలుచుకుని సత్కరించుకునే కార్యక్రమం కూడా జరుగుతోంది. ఇవాళ పెద్దలు, పూజ్యులు, స్వాతంత్ర సమర యోధులు దాసరి సుబ్బారావు గారిని స్మరించుకోవడం అంటే నిజంగా మన భవిష్యత్ తరానికి వారి త్యాగాలను కానీ, వారి ఆలోచనలు కానీ, వారు నడిచినటువంటి విధానంలో కానీ, అంతేకాకుండా వారు కుటుంబ సభ్యులు చెప్పినట్టుగానే నాకు కూడా సుబ్బారావు గారితో నేను రాజకీయాల్లో ప్రవేశించే నాటికి ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఏర్పడినప్పుడు నిజంగానే నన్ను చూసి ఆయన చాలా ముచ్చటపడేవారు, నన్ను చూసి చాలా ఆనందపడేవారు. నువ్వు రాజకీయాల్లోకి వస్తున్నావు, ముందుకు వెళ్తున్నావు, జాగ్రత్తగా అడుగులు వేయాలి, ఏ అడుగు తప్పుడు అడుగు వేసినప్పటికీ కూడా చాలా పొరపాట్లు జరుగుతాయి. రాజకీయాల్లో ఉంటే నిజాయితీగా ఉండాలి, నిబద్ధతతో ఉండాలి, నీతిగా ఉండాలి, 10 మందికి సేవ చేయాలి, 10 మందికి సహకారం అందించాలి, 10 మందితో సహభాష అనిపించుకోవాలి, ఆ రకంగా నువ్వు జీవించాలని చెప్పి నాకు దాసరి సుబ్బారావు గారు అనేక సందర్భాల్లో నాకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా దాసరి సుబ్బారావు గారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో దాసరి సుబ్బారావు గారి కుటుంబ సభ్యులతో నాకు ఉన్న వారి కుటుంబ సభ్యులతో నాకున్న సాన్నిహిత్యం నాకు అదృష్టం కింద ఫీల్ అవుతున్నా. ఇవాళ దాసరి సుబ్బారావు గారి కుమారులే కాకుండా వారి కుమార్తెలు కూడా రావడం, వారు కూడా ఇవాళ సుబ్బారావు గారిని స్మరించుకునే కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వారందరినీ చూసే భాగ్యం మాకు కలగడం కూడా మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. అలాగే సుబ్బారావు గారు ఏదైతే రాజమహేంద్రవరాన్ని సుబ్బారావు గారు ఏ రకంగా ప్రేమించారో, రాజమహేంద్రవరంలో వర్తక సమస్యల మీద కానీ, రాజకీయ సమస్యల మీద కానీ, రాజకీయ నాయకులు ఎలా ఉండాలన్న దాని మీద కానీ
ఆయన ఇచ్చినటువంటి మార్పు కానీ ఆయన చూపించిన బాట కానీ మా అందరికీ కూడా ఆదర్శనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో ఈరోజు దాసరి సుబ్బారావు గారిని స్మరించుకునే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని వారు ఇచ్చినటువంటి సందేశాలని మన ప్రజల్లో తీసుకువెళ్ళడానికి మనం అంతా కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎందరో మహానుభావుల్ని గోదావరి జిల్లా స్వతంత్రోద్యమంలో అందించింది. అందులో ఒకరు తామ్రపత్ర అవార్డు గ్రహీత దాసరి సుబ్బారావు గారు. వారు స్వతంత్రోద్యమంలో వారి సేవల వల్ల ఈ గోదావరి జిల్లాలో మనందరూ కూడా గర్వంగా రొమ్ము విరుచుకుండేలాగా మేము గోదావరి జిల్లా వాసం చెప్పుకునేటువంటి పరిస్థితిని దాసరి సుబ్బారావు గారు లాంటి స్వాతంత్ర సమరయోధులు కృషి ఫలితం. ఇవాళ ఆయన జీవితంలో ఆ రోజు బ్రిటిష్ వారితో పోరాటం చేసే సమయంలో ఆయన శరీరంలో తుపాకీ గుళ్ళు మరి నాకు తెలుసుండగా రెండో మూడో తెలియదు, రెండు మాత్రం నేను వారు తరచూ వారి శరీరంలో నేను చూడడం జరిగేది. అవి తీస్తే తీయకూడదని చెప్పి మరి ఆయన ధైర్యంగా ఏ పోరాటం చేశాడు అదే పోరాటంతో ఆయన శరీరంలో కూడా ఆయన ఈ స్వతంత్ర సమరానికి గుర్తుగా ఆయన శరీరంలో అట్టి పెట్టుకోవడం మరి 50 సంవత్సరాలు దాంట్లో ఉంచుకోవడం మరి నా పూర్వజన్మ సుకృతం. ఆయన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను వారితో కలిసి డైరెక్టర్గా పనిచేసేటువంటి భాగ్యం కలగడం కూడా నాకు చాలా సంతోషం తగ్గ విషయం. ఎన్నో విషయాలు స్వతంత్రోద్యమం గురించి కానివ్వండి, అలాగే విలువల గురించి కానీ, రాజకీయాల్లో నైతిక విలువలకి నిలువుటద్దం దాసరి సుబ్బారావు గారు. వారు గడిపినటువంటి జీవితం మాలాంటి యువతకి అందరికి కూడా ఆదర్శం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం సందర్భంలో మరి ఆంధ్రకేసరి యువజన సమితి వాళ్ళ ఫ్రీడమ్ పార్కు మహాత్మా గాంధీ గారు మరి మన రాజమండ్రి పట్టణం వచ్చినప్పుడు అక్కడ ఆయన పాలచౌక్లో ఆయన ఉపన్యాసాలు కానీ ఆ ఫ్రీడమ్ పార్క్ కానీ అలాగే ఇక్కడ ఈ వైఎంవీఏ యంగ్మెన్స్ వైశ్య అసోసియేషన్ హాస్టల్ దగ్గర మరి దాసరి సుబ్బారావు గారి విగ్రహం దగ్గర నివాళులు అర్పించుకునేటువంటి ఈ 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించుకోవడం కూడా నిజంగా నాకు చాలా ఆనందం కలుగుతూ అందరికి కూడా మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చాను, నాకు చాలా సంతృప్తిగా ఉంది. అలాగే మా ఇంట్లో ఎప్పుడు మా నాన్నగారు, మా అన్నయ్యలకి, మాకు అందరికీ కూడా ధైర్యంగా ఉండాలి, ప్రతి ఒక్కటి చేసిన పని ధైర్యంతో చేయాలి అని చెప్పుకుని వచ్చారు. మేము అందరం కూడా అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క చోట హెల్పింగ్ నేచర్ మాకు అలవాటు అయ్యింది మా నాన్నగారి వలన. నెక్స్ట్ ఎన్జీ రంగా గారు, అప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో పాటు మా ఇంట్లో విందు చేసి ఆయన దగ్గరున్న చేతిగరని మా నాన్నగారికి ఇచ్చి, అప్పుడు యంగ్గానే ఉండేవారు కానీ ఆ తూటాల వలన కొంచెం లేవలేకపోయారు. ఆ రోజున ఎన్జీ రంగా గారు మా ఇంటికి వచ్చి ఆయన కర్రీ ఇచ్చి మా అందరికీ బ్లెస్సింగ్లు ఇచ్చి మా నాన్నగారిని మమ్మల్ని అందరినీ చాలా సంతోషపరిచేసి వెళ్ళారు. ఆయన చాలా మెమరీస్ అన్నీ ఇప్పుడు మాకు మీ అందరి ద్వారా మేము రిమెంబరింగ్ చేసుకున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అదంతా మా జన్మ పూర్వజన్మ సుకృతం మా లాంటి మాకు కలిగిన మా పేరెంట్స్ వలన మాకు ఇంకా బాగా అన్నీ అలవడాలని, అలా కార్యక్రమాల్లో మేము కూడా పాలు పంచుకోవాలని అనుకుంటున్నాము. అది గురించి తెలియగానే ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యి మొత్తం ప్రోగ్రాంలన్నీ ఆఫ్ చేసుకుని మన కార్యక్రమానికి రావడం మా అందరం అదృష్టంగా మేము భావిస్తాం. ఆయన నేషనల్, మా నాన్నగారు నేషనల్ లెవెల్లో ఒక లీడర్గా ఎదిగారు.
భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. దేశ ప్రధానమంత్రి గారు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అట్టహాసంగా 15 రోజుల పాటు మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఇంటింటికి కూడా మన భారతదేశం యొక్క 3 వర్ణాల జెండాని ప్రతి ఇంటింటికి కూడా అందిస్తూ దేశభక్తి చాటి చెప్పే విధంగా రాబోయే తరాలకు అందరికీ కూడా ఎంతోమంది మహనీయులు ప్రాణ త్యాగాలు చేసి మనకి స్వాతంత్రం నాన్ వైలెన్స్తో మరి సాధించిన ఏకైక దేశం భారతదేశం. మరి అలాంటి భారతదేశంలో ఎంతోమంది మహనీయులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి స్వాతంత్రానికి ఎంతో తోడ్పడ్డారు. దాంట్లో భాగంగా ఈరోజు రాజమహేంద్రవరానికే చెందిన మరొక మహనీయుడు దాసరి సుబ్బారావు గారు క్విట్ ఇండియా మూమెంట్లో జిన్నా టవర్స్ దగ్గర మరి స్వాతంత్ర పోరాటంలో 2 బుల్లెట్స్ బ్రిటిష్ వారు కాల్చిన 2 బుల్లెట్స్ మరి ఆయన బాడీలోనే 50 సంవత్సరాల పాటు ఉండింది అని అంటే మరి ఆయన 1992లో మరి కాలం చేశారు. అప్పుడు దాకా 42 దగ్గర నుంచి 92 దాకా ఆ 2 బుల్లెట్స్ కూడా బాడీలో ఉండి మరి ఇలాంటి ఒక మహావ్యక్తి రాజమహేంద్రవరానికి చెందడము మన అందరికీ కూడా గర్వకారణము. ఈరోజు రాజమహేంద్రవరంలో వాళ్ళ తనయుడు ఇంటికి ఇక్కడికి వచ్చి మరి వాళ్ళ సతీమణిని దాసరి సుబ్బా లక్ష్మి గారిని మరి వాళ్ళ వారిని కూడా కలిసి వారికి కూడా 95 సంవత్సరాలు మరి దాసరి సుబ్బారావు గారికి ఘన నివాళులు అర్పించి ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన మరి ముఖ్యంగా రాజమండ్రి పురప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక గొప్ప వ్యక్తి దాసరి సుబ్బారావు గారిని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ అందరికీ కూడా దేశభక్తి మరింత పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందరికి రావాలని కోరి ప్రార్థిస్తాం. నా పేరు సాయి రాఘవ పార్వతి అండి, దాసరి సుబ్బారావు గారి అమ్మాయిని, 2వ అమ్మాయిని. మా నాన్నగారు మమ్మల్ని అందరినీ ఆ తూటాలు నడుల్లోనే ఉంచుకుని మమ్మల్ని అందరినీ పెంచి మళ్ళీ మమ్మల్నే కాకుండా కుటుంబం అంతా అన్నదమ్ముల్ని అందరినీ పెంచుకుంటూ వచ్చారండి. చాలా ఇంకా బయట కూడా చాలా చేశారు, ఇంత అంతా కాదు. ఆ తర్వాత ఆయనకి టికెట్ ఉన్నందుకు ఆయన ఏం చేసేవారంటే ఎవరికైనా ఏదన్నా సహాయం కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆపరేషన్లు చేయించి అది చేసేవారు. ఇంకొక మాట ఏంటంటే అండి, 1981లోను ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్కి వెళ్ళామండి, నేను నాన్నగారు మా వారును వెళ్తే ఢిల్లీలోనండి. అది అందరూ ఇలా నాన్నగారిని చూసి డాక్టర్స్ అందరూ మూగిపోయారు. డాక్టర్స్ అందరూ మూగిపోయి మేము ఇప్పుడు ఆపరేషన్ చేస్తామండి మీకు అని చెప్పేసి చాలా చెప్పారండి. చాలా చెప్తే అలా కాదండి, ఒక్కసారి మా అమ్మగారికి ఫోన్ చేస్తాము, ఫోన్ చేశాక మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి అడిగాము అని చెప్తే అమ్మకి ఫోన్ చేశామండి. అమ్మ ఫోన్ చేస్తే అమ్మేమో వద్దు వద్దు, ఇంకా ఇన్నాళ్ళు ఎలా ఉన్నామో అలాగే ఉందాము, ఇప్పుడు అసలు ఆపరేషన్ అది ఏమి వద్దు అని చెప్పేసి అమ్మ కొంచెం భయపడి అమ్మ ఇచ్చేసింది. వాళ్ళు కూడా ఆ కాల్ అది చూసి స్పెషల్ షూస్, అది మళ్ళీ అసలే స్పెషల్ గా ఉండేవి షూస్, మళ్ళీ వాళ్ళన్ని చాలా సజెస్ట్ చేశారు నాన్నగారికి. అది మాత్రం నా జీవితంలో అంత చాలా చెప్పుకోదగ్గ విషయం అండి. ఆయన కడుపున ఆయనకి పిల్లలుగా పుట్టడం మా పూర్వజన్మ సుకృతం అండి, అంతే.